సహోదరీ సహోదరులారా ఈనాడు పునీత ఒకటవ పెద్ద గ్రెగరీ వారిని స్మరించుకుంటూ ఉన్నాం సెయింట్ గ్రెగరీ ద గ్రేట్ పునీత ఒకటవ పెద్ద గ్రెగరీ పాశ్చాత్య శ్రీ సభకు చెందిన పునీతులు అంబ్రోసు జెరోము అగస్టీను అను వారుల కోవలోకి వస్తారు వీరు ఇటలీలో క్రీస్తు శకం ఐదు వందల నలభైలో ధనవంతులు ఉన్నత వంశంలో జన్మించారు తండ్రి పేరు గోర్డియన్ గొప్ప దేశభక్తుడైన రోమియుడు వీరి తల్లి పునీత సిల్వియా వీరికి రోంలోనూ సిసిలీలోనూ భూములు భవనాలు ఉన్నాయి కానీ అశ్రద్ధ లేకుండా గ్రెగరీ గారు గొప్ప భక్తి విశ్వాసాలతో పెంచబడ్డారు అందుకు వీరి తల్లితో పాటు వీరి తల్లిదండ్రులు తోడబుట్టిన ఇద్దరు మహిళలు కూడా ఎంతో తోడ్పడ్డారు గ్రెగరీ గారు తమ ముప్పై మూడవ ఏటనే రోమ్ నగర మేయరుగా ఎన్నికై పాలించారు అయితే ఈ ప్రాపంచిక కోరికల్ని త్యజించి దేవుని సేవలో ఎంతో ప్రశాంత జీవితం జీవిస్తున్న బెనెడిక్ట్ సభ సన్యాసుల దినచర్యను చూచి ఎంతో ఆకర్షితులయ్యారు తనకు వచ్చే రాజు పదవిని కూడా కాదని బెనడిక్ట్ మఠంలో ప్రవేశించారు గ్రెగరీ గారు తమ విశాలమైన కొయేలియన్ కొండపై గల అందమైన రాజప్రాసాదాన్ని పునీత ఆంధ్రేయ మఠంగా మార్చివేశారు అందుకు ఫాదర్ వాలంటీయస్ దోహదపడ్డారు సిసిలీలో మరో ఆరు మఠాలు నిర్మింప గ్రెగరీ గారే సాయపడ్డారు వీరు తమ స్వంత ఆస్తిపాస్తులను చాలా మట్టుకు పేదలకు దానం చేశారు శ్రీసభకు ఇచ్చివేశారు ఆ కాలంలో పోపుగారిగా ఉన్న పునీత ఒకటవ పిలాజియస్ గారి పాలనలో గ్రెగరీ గారు డీకను మరియు గురువు అయ్యారు వారి భక్తి శక్తికి ముగ్ధులై పోపు గారు గ్రెగరీ గురువర్యులు గారిని పోప్ ప్రతినిధిగా కాన్స్టాంట్ నోపుల్కు పంపించారు అక్కడ వారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై తొమ్మిది నుండి ఐదు వందల ఎనభై ఆరు వరకు పనిచేశారు తిరిగి రోమ్ వచ్చి పునీత ఆంధ్రేయ మఠాధినేతగా ఉన్నారు గ్రెగరీ గారు అన్ని మతస్థుల్ని క్రైస్తవ జీవన విధానంలోనికి తెచ్చేందుకు చాలా ఉత్సాహం చూపారు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ మత ప్రచారం చేయాలని ఆశపడ్డారు అయితే వారికి గురువుగా మరో బాధ్యత వచ్చింది ఆ రోజుల్లో ఇటలీలో వారి దాడులు కరువు మరియు దాపురించిన ప్లేగు అంటువ్యాధి ఎందరో ప్రజల్ని పెట్టుకుంది ఆ సమయంలో గ్రిగరీ గారు శ్రీసభ తరఫున శక్తి మేర సేవలు అందించారు ఈ సేవలోనే అప్పటి పోపు అయిన రెండవ పిలాజియస్ గారు ప్లేగు వ్యాధి సోకి క్రీస్తు శకం ఐదు వందల తొంభైలో పరలోక క్రీస్తు శకం ఐదు వందల తొంభై మూడులో సత్యవ్యాధి వ్యాపకంకై ముందుగా శాంతి కొరకై వీరు లొంబాడి రాజు అగిల్ ఉల్ఫ్తోనూ ఫ్రాన్స్ స్పెయిన్ పాలకులతోనూ చర్చించి శాంతి ఒడంబడికలు చేయించారు వీరి ఆదేశంపై పునీత్ అగస్టీను గారు తమ నలభై మంది గురువులతో క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఆరులో ఇంగ్లాండ్ వెళ్ళి మతప్రచారం ముమ్మరం చేశారు శ్రీసభ క్రమబద్ధంగా ఉండేందుకు గ్రెగరీ గారు పూర్తి కృషి చేశారు ఘనాపాటి అనిపించారు పునీత గ్రెగరీ గారు శ్రీసభ దైవార్చన సంగీతాన్ని సంస్కరించారు గ్రెగేరియన్ చాంట్ అని అతిశ్రావ్య బాణీలతో శ్రీసభ పూజ పాటలను వెలిగింపజేసి ప్రసిద్ధికి ఎక్కారు వీరు ప్రామాణిక పూజా ప్రార్థనల్ని కూడా సవరించారు ప్రస్తుతం మనం చెప్పే పరలోక జపం వారు ఆమోదించిందే వీరు క్రైస్తవ జీవితం సిద్ధాంతాల మీద రచనలు చేశారు విశ్వలేఖలు వెల్లడించారు క్రైస్తవ ఆధ్యాత్మికత్వం సన్యాసుల మఠవాసాన్ని అభివృద్ధి పరిచేందుకు గ్రెగరీ గారు చాలా కృషి చేశారు తమ ప్రజ్ఞ పాఠవాలతో అన్యులు విగ్రహారాధకులకు తమ సత్యోపదేశముతో కనువిప్పు కలిగించారు గ్రీక్ చక్రవర్తులు రొమాపురి అభివృద్ధిని విస్మరించినందువల్ల వీరే తమ మునుపటి అనుభవంతో రోము నగర పౌరుపాలన చేపట్టారు అధికారం కోసం బిరుదుల కోసం కాన్స్టంట్ నోపుల్ పిఠాధిపతులు ప్రాకులాడుతుండగా దేవుని సేవకుల సేవకుడు అని గ్రెగరీ గారు తనను తాను పిలుచుకున్నారు ఈ పిలుపు బిరుదునే నేటికీ పోపుగారులు వినియోగిస్తున్నారు గ్రెగరీ గారు క్రీస్తు శకం ఆరు వందల నాలుగు మార్చ్ పన్నెండున పరలోక ప్రాప్తినుందారు లాటిను శ్రీసభ పండితులుగా పునీతులు అగస్తీను అంబ్రోసు జెరమ్ గారుల తర్వాత నాలుగవ వారు వీరేనని పేరుగాంచారు వీరి మధ్యవర్తిత్వాన జరిగిన అద్భుతాలకు లెక్కలేదు గాయకులు సంగీత కళాకారులు విద్యా పండితులు బోధక ఉపాధ్యాయులకు వీరు పాలక పునీతులుగా నియమింపబడ్డారు గ్రెగోరీ ది గ్రేట్ అనబడ్డారు గ్రెగరీ అంటే మంచి కాపరి అని అర్థం